అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు ఒక మాట దయచేసి విచారం చేయాలి మీరందరూ కామగా వినాలే ఈ విషయం మీద నిర్ణయం కూడా చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణిని తీసిపడేస్తారట ధరణి ఎందుకు తీసేస్తారండి ధరణి ఏం తప్పు చేసింది ధరణి ధరణి వచ్చిన తర్వాత మీరేల రైతులు ఒకటే మాట ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలి గతంలో మీ భూముల మీద పెత్తనం విఆర్ఓ ఒక భర్త గిరిదావర్ ఒక భర్త రెవెన్యూ తహసీల్దార్ ఒక భర్త ఆయన మీద ఆర్డీఓ ఆఫీసర్ ఇంకో పెద్ద మనిషి ఆయన మీద జాయింట్ కలెక్టర్కి అధికారం దాని మీద కలెక్టర్కి అధికారం ఆ తర్వాత రెవెన్యూ సెక్రటరీకి సీసీఎల్ఏకు రెవెన్యూ మినిస్టర్ కూడా అవకాశం ఈరోజు గవర్నమెంట్లో ఆఫీసర్ల దగ్గర మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది నీ భూమిని మార్చానంటే ఎవ్వరు కూడా మార్చలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు నీ భూమి యాజమాన్యం మారానంటే నీ బొటనవేలతోనే మార్చదు తప్ప ఇంకా ఎవరు కూడా మార్చే పరిస్థితి లేదు ఇలా ఈ అధికారం రైతుల దగ్గరనే ఉండన్నా మళ్ళా అధికారులకు అప్పచెప్పన్నా ఎక్కడ ఉండాలి ధరణి ఉండన్నా తీసేయన్నా ఉండన్నా ధరణి పోతుంది అనుకో మళ్ళీ ఏమవుతుంది కథ పెద్దపాం మింగినట్టు అవుతుంది పెద్దపాం మింగితే ఎట్లుంటుందో కైలాసం ఆటలు అట్లా అవుతుంది మళ్ళా మళ్ళా పాని నకల్లావు దఫ్తర్కి పోవాలి దరఖాస్తు పోవాలి లంచం ఇవ్వాలి ఇవాళ మీరు ఒక విషయం ఆలోచించాలి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగేటువంటి కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్ బంధు అని ఒక పథకం ఉంది ఎవరన్నా రైతులు చచ్చిపోతే 50,000 ఆ పుణ్యాత్ములు ఇచ్చిందే 50,000 ఆ 50,000 ఏ ఒక్క రైతుకు రాలే 6 నెలలు 8 నెలలు చెప్పులరు కదా తిరిగితే 20,000 30,000 చేతులు పెట్టి పంపించిన పరిస్థితి మనందరం కూడా చూసాం గ్రామాలలో మీరందరూ కూడా చూసింది ఈరోజు రైతు బీమా ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా యాక్సిడెంట్ కాదు న్యాచురల్గా సాధారణంగా చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు టంచన్గా వచ్చి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు పడుతుంది ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఈ సౌకర్యం ఈ రైతు బీమా సదుపాయం అమెరికాలో లేదు ఇంగ్లాండ్లో లేదు ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు ఒకటే ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి అలా ధరని తీసేస్తే మీరు ఇలా వడ్లు కొంటుంది ప్రభుత్వం పైసలు ఎట్లొస్తున్నాయి ఇమీడియట్గా టక్కుమని చెప్పి బ్యాంకులు మీ ఖాతాలకు వస్తున్నాయి అంతకుముందు అంగళ్ళ బీట్లు అమ్మిపోతే సాదా కాగితం మీద సిట్టి రాసిస్తే సేట్ల చుట్టూ బీట్ల చుట్టూ తిరుక్కుంటా వారాలు నెలలు గడిచేది మల రాపో మల వారాన్ని రాపో 15 రోజులకు రాపో అంటే దేవుడు అని కూడా తిరిగినాం కానీ ఈరోజు రైతు బీమా డబ్బులు ఏ ఆఫీస్కు అవసరం లేదు ఏమైనా దండం పెట్టే అవసరం లేదు ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేదు నేరుగా వచ్చి మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి మనం రైతు బంధు డబ్బులు ఇస్తాం రైతు బంధు డబ్బులు ఎట్లొస్తున్నాయి అక్కడ మేము డబ్బులు విడుదల చేయగానే రింగ్ రింగ్ అని మీ సెల్ఫోన్లలో మెసేజ్ వస్తుంది మెసేజ్ రాగానే నీకు పడ్డదా నాకు పడ్డదని బ్రహ్మాండంగా తీసుకుంటా ఉన్నాం ఇలా రుణమాఫీ చేస్తామని చెప్పినాం మధ్యలో కరోనా దెబ్బకొట్టింది కరోనా దెబ్బకొట్టుడే కాక కేంద్ర ప్రభుత్వం దిక్కుమాలిన నోట్ల రద్దు ప్రోగ్రాం పెట్టి దాంతో కూడా దెబ్బతిన్నాం అందువల్ల కొంచెం ఆలస్యం జరిగింది కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇదే హరీష్ రావు ఇదే ప్రశాంత్ రెడ్డి ఈ మంత్రులందరూ కూడా మన పోయినసారి 15 రోజుల కింద జరిగిన క్యాబినెట్లో సార్ మనం మాట ఇస్తే తప్పం రుణమాఫీ చేయవలసిందే అని చెప్తే ఖచ్చితంగా రుణమాఫీ చేసినాం ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ 37,000 కోట్ల రూపాయలు చేసినాం అవి కూడా ఎట్లొస్తున్నాయి రుణమాఫీ ఏ విధంగా జరుగుతున్నది ఇలా ధరణి ద్వారా వచ్చినటువంటి అకౌంట్లు రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా మీకు మీ బ్యాంకులో వచ్చి జమ అవుతూ ఉన్నాయి ధరణి తీసేస్తే మళ్ళీ పాత పైరవిలా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కోవన్నా మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కోవన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగన్నా నేరుగా ఒక రూపాయి లంచం లేకుండా ఇట్లా వస్తాయా డబ్బులు కాబట్టి ధరణి ఎట్టి పరిస్థితులలో ఉంచుకోవాలి ఎవడైతే ధరణి తీసేస్తానడో వాన్నే తీసి బంగాళాఖాతంలో ఇసిరేయాలని చెప్పి నేను రైతు సోదరులకు మనవి చేస్తా ఉన్నా ఒకప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు గోసేయింది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి భూమి అమ్మకం కొనుగోలంటే సద్దులు కట్టుకొని పోయే పరిస్థితి పొద్దుగాల పోతే ఎన్ని గంటలకు వస్తుందో ఏమొస్తుందో ఆ రోజు వస్తుందో తెల్లారు వస్తుందో కూడా తెలియదు కానీ ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది 15 నిమిషాల లోపల రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆ తర్వాత మ్యుటేషన్ కావాలంటే 6 నెలలకు ఏడాది కూడా కాకపోయేది దక్షిణ సమర్పిస్తే తప్ప కాకపోయేది ఇలా ఎవరికి రూపాయి ఇచ్చే అవసరం లేదు 10-15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ 5 నిమిషాలలో మ్యుటేషన్ చేసి నీ సైట్లో అప్పటికప్పుడే ధరణి సైట్లోకి ఎక్కుతా ఉన్నది ఇంత మంచి సదుపాయం
महाराष्ट्र रैतुलंदरू ई मध्य नेनु महाराष्ट्र पोते अक्कड उन्न रैतांगमंता कूडा मी दग्गर वीआरओ नि तीसेसिनट्टु मा दग्गर कूडा तीसेयाले तेलंगाण रैतुलु एट्लयिते बीआरएस पार्टीनि गेलिपिंचिनरो महाराष्ट्र मीरु कूडा रावाले इक्कड कूडा बीआरएस नि गेलिपिस्तां తెలంగాణకు రైతుకు అంతే సదుపాయాలు మాకు అందాలని చెప్పి మహారాష్ట్ర రైతాంగం అంతా అడుగుతా ఉన్నది నేను పోతే బ్రహ్మరథం పడతా ఉన్నది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకడేమో మీటర్ పెట్టానంటాడు ఇంకొకడేమో 3 గంటల కరెంట్ జాలంటాడు 3 గంటల కరెంట్ జాలతదా ఎవడన ఏ సబ్ చేసిన ముఖమేనా ఇది 3 గంటల కరెంట్ తో ఎకరం దర్తదా ముందర పడతదా ఇల్ల 24 గంటల కరెంట్ ఉంటే ఎవ్వలకు ఇష్టమైన సమయంలో వాళ్ళు పెట్టుకుంటారు మునుపు ఏమైతుండే ఈ టైం నుంచి ఈ టైం దాకానే వస్తదంటే అందరం పోయి ఒకటేసారి ఒత్తుడు కట్టెపుల్లలు పెట్టుడు అదేంది ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుడు ఒక్కటే పార్ లోడ్ వచ్చి మోటార్లు గాలడు ట్రాన్స్ఫార్మర్లు గాలడు ఇక ట్రాన్స్ఫార్మర్ గాల్తే ఏం కర్మ తీనరా మనిషికి 2000 తీని మనిషికి 2000 తీని అని వసూలు చేసి ట్రాక్టర్ల మీద పెట్టుకొని ఆఫీసుల కడ పైరే చేసినాం ఇయాల మోటార్ గాలది ట్రాన్స్ఫార్మర్ గాలది కాల్తే బుల్లెట్ లాంటి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు 5 నిమిషాల మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ తెప్పించి పంపుతారు ఈ విధమైన సదుపాయం ఉంది ఈ సదుపాయాలు ఉండన్నా పోడగొట్టుకో అన్న ఇయాల కాంగ్రెస్ వాళ్ళు చేయమంటారు ఆపద ముక్కులు ముక్తారు ఇయాలకచ్చి ఆపద కడుపు నొప్పి అన్నమాట ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఇచ్చినోడు ఇయాలని కోతి మీద కొండ మీద కోతిని తెచ్చిస్తా 7 సందమామలు తెచ్చిస్తా 6 సూర్యులు తెచ్చిస్తా 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటాడు 200 రూపాయలు ఇచ్చినోడు ఇలా 4000 ఇస్తాడు నమ్మచ్చునా నమ్మే ముచ్చడేనా ఇదేమన్నా అర్రాస్ పాటనా మేము కూడా మాకు ప్రకటించాలి కదా మోసం చేయాలంటే 5000 ఇస్తామని చెప్పచ్చు కదా అట్లా మేము మోసం చేయం కానీ మనం కూడా పెన్షన్ పెంచుకుందాం ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా పెంచానో ఆ విధంగా పెంచుకుంటూ పోదాం అక్టోబర్ 16 నాడు మన యొక్క పెద్ద మహాసభ ఉంది అక్కడ బ్రహ్మాండంగా మనం అవన్నీ కూడా అనౌన్స్ చేసుకుందాం ఏ పద్ధతిలో క్రమక్రమంగా పెంచుకుంటూ పోతాము మీరందరూ గమనించండి సర్కార్ నడిపించాలంటే సంసారం చేసినట్టే ఉంటది సర్కార్ ఎట్టట్లందో తెలువదు మొట్టమొదటి కళ్యాణ లక్ష్మిస్తే 51000 రూపాయలు ఇచ్చుకున్నాం ఆర్థిక పరిస్థితి పెరిగినాకొదికి 116000 రూపాయలు చేసుకున్నాం అదే విధంగా పెన్షన్ ఇస్తే కూడా ముందు 1000 రూపాయలు ఇచ్చుకున్నాం నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి ఆర్థికంగా పెరిగినాం కాబట్టి 2 లక్షల రూపాయలు 2000 రూపాయలు చేసుకున్నాం ఇదే విధంగా ముందు కూడా పెంచుకుంటూ పోతాం సర్కార్ దగ్గర డబ్బు వస్తే ద్రవ్యం వస్తే నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇయాల రైతుల ఆత్మహత్య లేవు రైతులు ఇప్పుడిప్పుడే ముఖం తెల్లబడుతుంది గ్రామాలు పచ్చబడుతున్నాయి మంచి మంచి ఇళ్ళు కడుతున్నారు నేను ఇంతకుముందు మీ ఎమ్మెల్యేలను అడిగితే గ్రామానికి ఎన్ని కార్లు ఉన్నాయంటే ఒక్కొక్క ఊరిలో 70 కార్లు కూడా ఉన్నాయి సార్ అని చెప్తున్నారు 30 కార్లు 20 కార్లు 40 కార్లు ఒక్కొక్క గ్రామంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం మనం కూర్చబడుతున్నాం ఇది ఇదే విధంగా కొనసాగితే ఇంకొక 6 ఏళ్ళు 7 ఏళ్ళు నడిస్తే మొత్తం రైతాంగం అంతా బ్రహ్మాండంగా తయారైతుంది ఇలా పరిస్థితి ఎక్కడికి వచ్చింది ఎంత అద్భుతమైన ప్రగతి ఇండియాలో అనేక విషయాల్లో మనం నంబర్ 1 వరి ధాన్యం పండియడంలో పంజాబ్ను కూడా తలదని నంబర్ 1 స్థానానికి మనం ఎదిగిపోయినాం రైస్ మిల్లులు సరిపోతలేవు రాష్ట్రంలో రైస్ మిల్లులు మీరు పేపర్ల టీవీలలో చూసిన జపాన్ నుంచి కంపెనీ వాళ్ళని పిలిపించి మళ్ళీ గవర్నమెంట్ తరఫునే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తరఫునే బ్రహ్మాండంగా అధునాతనమైన రైస్ మిల్స్ పెట్టే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి పండిన ధాన్యం టకాటక బయటికి పోవాలి అది బియ్యంగా మారితే తప్ప బయటికి పోదు లారీలు గుంజలేగా చచ్చిపోతున్నాయి ఎక్కడ చూసినా వానకాలం కల్లాలు కానీ యాసంగి కల్లాలు కానీ డాంబర్ రోడ్లు అన్ని కల్లాలే మొత్తం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు ఓలలాడుతున్నట్టుగా అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి 2-2.5 నెలలు గుంజితే కూడా ధాన్యం దంగుతలేదు అంత బ్రహ్మాండమైనటువంటి పంటలు మీరందరూ పండిస్తూ ఉన్నారు ఒకనాడు 10 ఏళ్ల కింద తెలంగాణ ఏముండే గణపురం ఆనకట్ట ఏముండే కరెంటు సదుపాయం ఎట్లుండే ఆనాడు ఎన్ని బాధలు అనుభవించినాం ఇవాళ ఎంత అద్భుతంగా ఉన్నాం ఏ విధంగా మంచి పారదర్శకంగా ఉన్నాం ఇవన్నీ గమనించి దయచేసి నేను మీ అందరినీ కోరేది దేశానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం అనేక రాష్ట్రాల్లో రైతులు పేద ప్రజలు తెలంగాణ పథకాలు మాకు కావాలి మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు మనం ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ స్థితిని మనం కాపాడుకోవాలి రాష్ట్రాన్ని ఇంకా బాగా పురోగమింపజేయాలి ఇంకా ధనిక రాష్ట్రంగా ఎదగాలి అందరిని పేదలు నాదుకోవాలి ఆ రకంగా ముందుకోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అనేక విషయాలలో మీకు మీ యొక్క కార్యక్రమాలన్నీ జరిగినాయి కొన్ని కోరికలు ఇప్పుడే నేను మనవి చేసినాను గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చినాం మెదక్ టౌన్కు డబ్బు ఇచ్చినాం మెదక్ రింగ్ రోడ్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం
అన్ని రకాలకు కూడా మెదక్ పట్టణాన్ని జిల్లా చేయడమే కాదు ఇంతకు ముందే హరీశ్రావు గారు చెప్పినారు గతంలో వాగ్దానాలు చేశారు కానీ వాళ్ళు చేయలే కానీ ఈ రోజు మనం చేయ చెప్పని పనులు అనేక పనులు మనం చేసుకున్నాం కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితోను ఒకటే ఎలక్షన్లు వచ్చాయి పద్మా దేవేంద్ర రెడ్డి గారి పంతనాన్ని గుర్తించి మరొక్కసారి ఆమెకి టికెట్ ఇవ్వడం జరిగింది మీ అందరూ నిండు మనసుతోని దీవించి ఆశీర్వదించి పద్మను పోయినసారి కంటే రెట్టింపు మేయర్తోని గెలిపించాలి మీరు చెప్పిన పనిని చేసే బాధ్యత నాది ఈ మెదక్ నియోజకవర్గాన్ని మెదక్ పట్టణాన్ని బ్రహ్మాండంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మంత్రి హరీష్ రావుకు నేను అప్పచెప్తా ఉన్నాను సిద్దిపేట ఏ విధంగా ఉందో ఆ విధంగా మెదక్ కూడా తయారు కావాలి అన్ని రకాలుగా కృషి జరగాలని కోరుకుంటూ ఇంత ఎండ ఉన్నా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంత పెద్ద ఎండను కూడా మీరు ఆపుకొని స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మోసకారుల మాటలు నమ్మితే మనం గోసపడతాం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ